சுவாமியே சரணமய்யப்பா, சுவாமியே சரணமய்யப்பா. சுவர்ண பூமி சபரிமலை மகாபாத யாத்ர హైదరాబాద్లో మన జియాగూడ నుండి 6వ తారీఖు బయలుదేరినటువంటి యాత్ర. ఈరోజు జోగులాంబ అమ్మవారి దర్శనానికి చేరుకున్నాం. ఈరోజుకు 7వ రోజు. మరి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి యాత్ర ఈరోజుకు జోగులాంబ దగ్గర చేరుకున్నాం. మరి ఈ విధంగా ప్రతిరోజు మేము ఒక్కొక్క గ్రామాన్ని దాటుతూ పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తూ శబరిమల యాత్ర దర్శనం పూర్తి చేసుకోబోతాం. మరి నిజంగా మాకు ఎంత సంతోషం అంటే జీవితంలో ఇంతకంటే మించినటువంటి సంతోషం లేదు. ఎందుకంటే మరి యాత్ర ఒక మహత్తరమైనటువంటి యాత్ర, ఆషామాషి యాత్ర కూడా కాదు. మరి ఇంత మంచి యాత్రను మాకు అవకాశం ఇస్తున్న భగవంతునికి మేము ఎంత రుణపడున్నామంటే మరి జీవితంలో ఇంతకంటే మించిన యాత్ర లేదు. కావున మేము ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శనం చేసుకుంటూ ఆఖరికి 37వ రోజు శబరిమలలో ఉన్నటువంటి శ్రీధర్మశాస్త్రం దర్శనం చేసుకుంటాము. మరి ఇది అందరికీ దొరకది, దొరికిన వాళ్ళం ఎంతో అదృష్టవంతులంగా భావిస్తున్నాం. మరి ఈరోజు సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి నిత్యం మన స్వామివారికి ఇష్టమైనటువంటి అభిషేకాలు, పడిపూజ, మరి ప్రతిరోజు 37 రోజుల పడిపూజ చేస్తూ చేసుకుంటున్నాం అంటే జీవితంలో ఇంతకు మించింది ఇంకోటి ఉండదు. మేము అక్కడ దీక్ష తీసుకుని 41 రోజులు ఇట మేము హైదరాబాద్లో ఉంటే ఒక ఐదారు పూజలు చేసుకునే వాళ్ళం. మరి మహాపాదయాత్రలో కష్టమైన ఆనందంగా స్వీకరిస్తున్నారు మా స్వాములు. ఎందుకంటే ఉదయం 3 గంటల రాత్రి లేచి 4 గంటలకు వరకు కాలకృత్యాలు పూజని పూజించుకొని 4 గంటల నుండి 9-10 గంటల వరకు అంటే ఇంచుమించు 5 నుంచి 6 గంటలు ఈ పాదయాత్ర కొనసాగిస్తూ ప్రతిరోజు ఉదయం 25 కిలోమీటర్లు, సాయంత్రం 15 కిలోమీటర్లు, 13 కిలోమీటర్లు, ఈ మాదిరిగా రోజుకు ఎవరేజ్ మీద 38 కిలోమీటర్లు నడిచేటటువంటి సాములు నిజంగా ధన్యులు. వారు ఎంతో త్యాగమూర్తులు. ఎందుకంటే వారు సర్వం వదిలేసేసి ఈ పాదయాత్ర పాల్పంచుకుంటున్నటువంటి మహానుభావులు. కావున ఈ యాత్ర సంపూర్ణంగా జరగాలని, విజయవంతంగా జరగాలని ఇప్పుడు అమ్మవారిని, జోగులమ్మ వారిని దర్శనం చేసుకుని అదే వేడుకున్నాం. స్వామి శరణం.